విషయాన్ని తెలియజేయడం ఏమనగా, దసరా సందర్భంగా తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం తరపున అమ్మ సుగుణమ్మ అధ్యక్షతన నరసింహ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు కళా ప్రదర్శనలు జరుగుతున్నాయో. చెడు మీద మంచి ఏ విధంగా గెలుస్తుంది, అన్యాయం మీద న్యాయం ఏ విధంగా విజయం సాధిస్తుంది అని తెలుపడానికి మనకు చరిత్రలో ఎన్నో పురాణాలు ఉన్నాయి, ఎన్నో గాథలున్నాయి. అవన్నీ గుర్తు చేసుకుంటూ ఈ రోజు మీ ముందుకి సాంస్కృతిక ప్రదర్శనలు తీసుకొస్తోంది తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం తెలియజేస్తున్నాం. యాభై మందికి తెలియజేయడం ఏమనగా, దసరా సందర్భంగా సాంస్కృతిక విభాగం తరపున తెలుగుదేశం పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ సుగుణమ్మ గారు, పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ గారి ఆధ్వర్యంలో తిరుపతిలో కళా ప్రదర్శనలు చేయబడుతున్నాయో, ఏ విధంగా అంతమవుతుంది అని మన చరిత్ర మన పురాణాలు మనకెప్పుడో నేర్పించాయి. కానీ ఈ దుర్మార్గమైన ప్రభుత్వం అవన్నీ మర్చిపోయి ఇంకా ఆగడాలు కొనసాగిస్తోందానికి నిరసనగా అలా మళ్ళా జరగకుండా వాళ్ళకి గతంలో జరిగిన పురాణాలని గుర్తు చేస్తూ కీచకుడు ఏ విధంగా అర్థమైపోయాడని ఈ రోజు కీచక వద నాటకం ప్రదర్శించబడుతోందో. యావన్ మంది తిరుపతి వాసులకు తెలియజేయడం ఏమనగా, తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో దుర్మార్గం ఏ విధంగా అంతమైపోతుంది, చెడు చేసిన వాడికి ఎలాంటి శిక్ష పడుతుంది, దుర్మార్గపు పరిపాలన అందించిన వాళ్ళకి ఏం గట్టుపట్టిందని గుర్తు చేయడానికి మన చరిత్ర మనకు నేర్పించిన పాఠాలు మన పురాణాలు మనకు నేర్పించిన వివిధ సందర్భాలను చెడు మీద ఏ విధంగా గెలుస్తుంది, అన్యాయం ఏ విధంగా అంతమవుతుందని మనకు మన పురాణాలు చెప్పిన సంఘటనలు గుర్తు చేసుకోవడానికి కళా ప్రదర్శనలు జరుగుతున్నాయి. అందరూ వచ్చి పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాము. తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం తరపున పురాణాలలో మనకు ఎన్నో నీతి వాక్యాలు మనకు నేర్పించారు. చెడు మీద విజయం సాధించడం మాత్రమే ఇక్కడ సుగుణమ్మ గారి ఆధ్వర్యంలో
లక్ష్మీ యాదవ్ గారి సమక్షంలో కార్యక్రమాలు రూపొందించబడినాయి. ప్రతి ఒక్కరూ వచ్చి చెడు ఏ విధంగా అంతమైపోతుంది, అన్యాయం దుర్మార్గం చేసిన ప్రభుత్వాలు ఏ విధంగా పోరాటం జరగబోతుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామహో. దసరా అంటే ఎన్నో సాంస్కృతిక కళలకు పెట్టింది పేరు. ఈ పండుగలు మనకు నేర్పించిన సంస్కృతి ఏంటంటే ఎన్నో చరిత్రల్ని పురాణాల్ని గుర్తు చేసుకునే విధంగా ఉంటుంది. దసరా అంటే చెడు మీద మంచి సాధించిన విజయం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రతి నిత్యం జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు ఎన్నో రోజులు సాగవని వీటికి ఎక్కడ చూసినా అమరులకు రక్షణ గర్వ ఇది, ఎక్కడ చూసినా మానబంధాలు, అదేవిధంగా మద్దతు ఇవన్నీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ రోజు ఈ రాక్షస పాలన వెళ్లి మనకు సుపరిపాలన రావాలంటే మనం తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీ తెలిపించాలి. ఈరోజు తిరుపతి పట్టణంలో దసరా ఉత్సవాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో కళా ప్రదర్శనలు చేయడం జరిగింది. దీనికి సహకరించిన ఇన్ఛార్జ్ సుగునమ్మ గారికి, అదేవిధంగా నరసింహ యాదవ్ గారికి మరియు తెలుగుదేశం కుటుంబ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాష్ట్రంలో అశాంతి వెల్లుముకుతోంది, అన్యాయాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి, వీళ్ళ ఆగడాలకి అడ్డోదుపు లేకుండా పోతోంది. ఈ ప్రభుత్వానికి కళ్ళున్నాయా, చెవులు పనిచేస్తున్నాయా అనేది లేకుండా వీళ్ళు మొత్తం వ్యవస్థనే నాశనం చేసే విధంగా తయారయ్యారు. అందుకే వీళ్ళకి కనువిప్పు కలగాలని, మన పురాణాలని, మన ఇతిహాసాలని ఒక్కసారి గుర్తు చేసుకునే విధంగా, అవి మనకు ఏ విధంగా గుణపాఠం నేర్పాయో అది ఈ దుర్మార్గపు పరిపాలకులకి ఒకసారి గుర్తు చేయాలనే ఉద్దేశంతో బాధ్యత కలిగిన తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క దసరా సందర్భంగా కళారూపాలను ప్రదర్శిస్తోంది. అందులో భాగంగా ఈరోజు తిరుపతిలో కీచకవద అనే నాటకం ఇక్కడ ప్రదర్శించబడింది. ఈ నాటకంలో మనకు తెలిసిన నీతి ఏంటి, ఒక పరస్త్రీ వ్యామోహంలో కళ్లు మూసుకుపోయి మద్యం మత్తులో విపరీతంగా విర్రవీగుతున్న ఒక కీచకుణ్ణి ఏ విధంగా సంహరించారు అనేది చూపించారు. దీన్ని సింబాలిక్ గా ఈ రాష్ట్రంలో తీసుకుంటే ప్రతి నిత్యం కొన్ని వందల మంది ఆడపడుచులు తమ మాన ప్రాణాలని కోల్పోతున్నారు. కళ్లు మూసుకున్న పాలకులు
ఏమీ పట్టించుకోవడం లేదు. అందుకే ఇలాంటి వారికి ఎలాంటి గతి పడుతుంది అని తెలపడానికి ఈ కీచక వద ఈరోజు ప్రదర్శింపబడింది. ఇదే విధంగా రాష్టంలో అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా ఒక్కొక్క అంశాన్ని తీసుకుని కళ్లు తెరిపించే విధంగా ఈ ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని, రాబోయే రోజుల్లో ఈ దుర్మార్గ పాలన అంతమై తెలుగుదేశం పార్టీ వచ్చి మళ్లీ సుఖ సంతోషాలతో ప్రజలు ఉండే విధంగా పరిపాలన సాగాలని కోరుకుంటూ నమస్కారం.